हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु ये कंपनीज लो मनो इन्वेस्ट चेयाली बेर मार्केट्स लो अने विषय गुरिंची मात्लाडबोतुन्नानु सो इदि पार्ट टू सो पार्ट वन लो नेनु केवलम ओक कंपनी गुरिंची नेनु डिस्कस चेसानु ब्रिटानिया इंडस्ट्रीज सो ई पार्ट टू लो नेनु फोर कंपनीज गुरिंची डिस्कस चेयबोतुन्नानु अंड पार्ट थ्री लो रिमेनिंग फाइव कंपनीज गुरिंची नेनु डिस्कस चेस्तानु ओके सो ब्रिटानिया इंडस्ट्रीज एनालाइज चेसिनंत डीटेल गा ई एनालिसिस नेनु चेयनु बट मोर ओवर एंटंटे अलांटि एनालिसिस कावाली अनुकुंटे गनुक नेनु आ एनालिसिस नि బ్రిటానియాలో చేసిన టూ అనాలిసిస్ ని నేను లెర్నింగ్ ప్రోగ్రామ్ లో నేను అది డిస్కస్ చేస్తాను ఓకే సో ఫ్రెండ్స్ వీడియో కంప్లీట్ గా చూడండి మీకు ఏ ఏ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అనే విషయాలు నేను ఇక్కడ క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది ఓకే సో ఈ వీడియోలో సో వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్ కి వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇందులో చాలా వీడియోస్ చేయడం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఫైనాన్షియల్ అనాలిసిస్ కంపెనీస్ ని ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు అలాంటి వీడియోస్ అన్ని చేశాను నేను డెఫినెట్లీ మీరు ఒక లర్నర్ అయి ఉన్నట్లయితే స్టాక్ మార్కెట్ లో ముందుకెళ్దాము అనుకున్నట్లయితే కనుక సో ట్రేడింగ్ లో కానివ్వండి లేకపోతే ఇన్వెస్టింగ్ లో కానివ్వండి డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ కంపెనీ నేను ఇక్కడ డిస్కస్ చేయబోయేది సో ఫస్ట్ కంపెనీ ఆల్రెడీ నేను ఇక్కడ మీరు చూడండి చాలా డీటెయిల్ అనాలిసిస్ చేయడం జరిగింది ఇక్కడ చూడండి కంపెనీస్ టు ఇన్వెస్ట్ ఇన్ బేర్ మార్కెట్ అని చెప్పి ఫస్ట్ వీడియో అది బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి ఓకే సో అలాంటి అనాలిసిస్ నేను ఈ కంపెనీస్ మిగతా ఫోర్ కంపెనీస్ ని నేను ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాను ఓకే సో అలాగే మీరు లెర్నింగ్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు ఈ వీడియోస్ చూడండి ఇక్కడ ఓకే సో స్టాక్ మార్కెట్ లెర్నింగ్ అండ్ స్టాక్ మార్కెట్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని సో అలాగే డిస్క్రిప్షన్ లో మీకు ఈమెయిల్ ఉంటుంది సో అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ కంపెనీ మనం బ్రిటానియా ఇండస్ట్రీస్ మనందరికీ తెలిసిన కంపెనీ ఇది సో సెకండ్ కంపెనీ నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతున్నది మెరికో అండి సో ఈ మెరికో గురించి నేను మీతో డిస్కస్ చేస్తాను సో ఇక్కడ చూడండి సో మెరికో అనేది మనకి ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉన్న కంపెనీ ఓకే సో ఇది వన్ ఆఫ్ ద బిగ్ ప్లేయర్స్ ఇన్ ఎఫ్ఎంసీజీ సెక్టర్ సో మెయిన్లీ ఈ యొక్క కంపెనీ యొక్క ఫోకస్ ఎక్కడుందంటే పారాషూట్ ఆయిల్స్ ఓకే సో పారాషూట్ ఆయిల్ మన అందరికీ తెలిసిందే ఆ తర్వాత సఫోలో ఆయిల్ ఆ తర్వాత మనకి సెట్ వెట్ ఓకే సో సెట్ వెట్ కూడా మనకి జెల్ ప్రోడక్ట్ హెయిర్ ప్రోడక్ట్స్ కి సంబంధించింది ఆ తర్వాత సఫోలా ఓట్స్ ఓకే సో ఇవి మేజర్ కేటగిరీస్ ఈ కంపెనీ ఉన్నది ఓకే సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే సఫోలా మార్కెట్ లీడర్ అండి ఇదైతే ఎడిబుల్ ఆయిల్ సెక్టర్ లో అది ఉందో అది మార్కెట్ లీడర్ ఆ తర్వాత పారాషూట్ కోకోనట్ ఆయిల్స్ ఏదైతే ఉందో అది కూడా మార్కెట్ లీడర్ అండ్ సఫోలా ఓట్ సెగ్మెంట్స్ లో అది మార్కెట్ లీడర్ ఓకే సో దాని కేటగిరీ సెట్ వెట్ లో కూడా సెట్ వెట్ హెయిర్ జెల్స్ లో కూడా అది మార్కెట్ లీడర్ ఓకే సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ కంపెనీ ఫోకస్ దేని మీద ఉందంటే దాని సెక్టర్ లో ఏదైతే ప్రొడక్ట్స్ ని అది మనకి అందిస్తుందో అవన్నీ కూడా మార్కెట్ లీడర్స్ ఓకే సో సో ఈ కంపెనీకి చాలా వైడ్ హిస్టరీ ఉన్న కంపెనీ ఓకే సో మార్కెట్ లీడర్స్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అండ్ ఈ కంపెనీ మనకి చూసినట్లయితే గ్లోబల్ ప్రెసెన్స్ ఉంది దీనికి ఓకే సో బంగ్లాదేశ్ లో ఉంది ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఉంది ఆఫ్రికా రీజియన్స్ ఉంది ఓకే సో ఇలాగా ఈజిప్ట్ లో కూడా ఈ కంపెనీ యొక్క ప్రెసెన్స్ ఉంది అండ్ ర్యాపిడ్లీ దే ఆర్ ఎక్స్పాండింగ్ ఇన్ దోస్ రీజియన్స్ ఆల్సో ఓకే సో యూనిక్ ప్రొడక్ట్స్ అండి సో ఇది ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేసినట్లు సో ఈ ప్రొడక్ట్స్ మార్కెట్ లీడర్ అది ఏదైతే ఇండస్ట్రీలో వర్క్ చేస్తుందో అది ఏదైతే సెగ్మెంట్స్ లో వర్క్ చేస్తుందో అక్కడ ఇది మార్కెట్ లీడర్ ఓకే సో అండ్ అలాగే మీరు ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్ కనుక చూసినట్లయితే వెరీ గుడ్ ప్రమోటర్ హోల్డింగ్ అండి సో మనకి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ చాలా తక్కువ మంది సో ఆల్మోస్ట్ 7% మాత్రమే ఫ్రీ ఫ్లోట్ లో ఉంది నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మనము సో ప్రమోటర్ హోల్డింగ్ దగ్గర దగ్గర 60% అండి మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్మోస్ట్ 10% అండ్ హై ఎఫ్ఐఐ హోల్డింగ్ అండి 24% ఓకే సో ఈ కంపెనీ మనం చూసినట్లయితే మిగతా కంపెనీస్ తో పోల్చుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ మిగతా ఎఫ్ఎంసీజీస్ తో పోల్చుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీ మనకి చీప్ వాల్యుయేషన్స్ లో ఉందండి ఓకే సో స్టాక్ పి మనం చూసినట్లయితే 30 times ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో వచ్చేసి 65 times పెగ్ రేషియో లెస్ దాన్ 2 అండి వెరీ గుడ్ ఈవీ ఎబిటా 24 times అండి ఓకే సో రిటర్న్ రేషియోస్ చూడండి 40% రిటర్న్ ఆన్ ఈక్విటీ 40% రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఓకే సో ఇది ఈ కంపెనీ గురించి అండ్ మిగతా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ తో పోల్చుకున్నట్లయితే డెఫినెట్లీ ఇది చీప్ వాల్యుయేషన్ లో అండ్ మార్జిన్స్ కూడా చూడండి కన్సిస్టెంట్ మార్జిన్స్ ఓవర్ అండ్ అరౌండ్ 20% మార్జిన్స్
ఓకే అండ్ గ్రోత్ కూడా చూసినట్లయితే మిగతా కంపెనీస్ తో పోల్చుకున్నట్లయితే కనుక ఫెయిర్లీ గుడ్ గ్రోత్ కూడా ఈ కంపెనీ అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో పోల్చుకున్నట్లయితే కనుక ఫెయిర్లీ గ్రోత్ కూడా ఈ కంపెనీకి ఉంది. ఓకే సో లో డెట్ లేని కంపెనీ అండి, సో డెట్ మనకి వెరీ నెగ్లిజిబుల్ 0.10 అండ్ క్యాష్ రిచ్ కూడా కంపెనీ ఇది. ఓకే సో ఇది నేను మ్యారికో గురించి డిస్కస్ చేయాలనుకున్నది. అండ్ మోర్ ఓవర్ మ్యారికో గురించి ఎందుకు అంటే కనుక సో సౌండ్ ఫైన ఇది మెయిన్ నేను ఈ కంపెనీలో కూడా చాలా ఇంట్రెస్ట్ కంపెనీ అండ్ వెరీ వెరీ లోవర్ లెవెల్స్ లో కూడా నేను ఇంతకు ముందు లాంగ్ బ్యాక్ కూడా అక్యుములేట్ చేయడం జరిగింది. ఓకే అండ్ పర్టికులర్ లెవెల్స్ లో నేను మీకు చూపిస్తాను, ఆ లెవెల్స్ కనుక అగైన్ ఈ కంపెనీ వస్తే కనుక అగైన్ ఐ విల్ బి ఇంట్రెస్టెడ్. ఓకే సో ఇప్పుడు చార్ట్స్ వైపుకి వెళ్దాం అండి. సో నేను డీటెయిల్ చార్ట్స్ అనాలిసిస్ అయితే చేయను, బట్ మీకు ఒక ఫెయిర్ ఐడియా ఇస్తాను. సో ఇక్కడ చూడండి, నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేయడానికి ట్రై చేస్తానండి. సో ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ చూడండి, అగైన్ దిస్ ఇస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో నేను మీకు చెప్తూనే ఉంటాను. సో టెక్నికల్స్ యొక్క పవర్ నేను మీకు చెప్తూనే ఉంటాను. అగైన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అగైన్ దిస్ ఇస్ అ హ్యూజ్ మూవ్ అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 100% మూవ్ అని చెప్పుకోవచ్చు ఈ లెవెల్స్ నుంచి. సో 230 లెవెల్స్ నుంచి మనకి ఓకే సో ఆల్మోస్ట్ అంత 400 లెవెల్స్ వరకు వెళ్ళింది. సో ఆల్మోస్ట్ 70-80% మూవ్. అండ్ ఇక్కడ చూడండి, ఇది దిస్ ఇస్ అ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్. ఓకే సో అగైన్ అదే జోన్స్ లో స్టాక్ మళ్ళీ మనకి ఇక్కడ రీటెస్ట్ చేసింది అండ్ రీటెస్ట్ అండ్ బౌన్స్. ఓకే సో ఆ తర్వాత స్టాక్ అనేది న్యూ హైస్ రీచ్ అయింది. అగైన్ మొన్న మార్చ్ లో మనకి సెల్ ఆఫ్ లో ఎగ్జాక్ట్లీ సేమ్ 235 లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకుంటం జరిగింది. ఓకే సో 235 లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ సపోర్ట్ తీసుకుంటం జరిగింది. ఓకే సో ఇది ఫ్రెండ్స్ 235 లెవెల్స్ దగ్గర అగైన్ మనకి వస్తే కనుక అక్కడ ఇంకా మనకి వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉంటాయి. సో అక్కడ నుంచి కిందకి వెళ్ళదని నేను చెప్పను. సో 235 లెవెల్స్ కనుక బ్రేక్ చేస్తే అగైన్ మనకి కప్పు బిలో మనకి సపోర్ట్ తీసుకోవచ్చు అరౌండ్ 190 లెవెల్స్. ఓకే సో ఇది టెక్నికల్లీ స్పీకింగ్ అబౌట్ దిస్ కంపెనీ. ఓకే సో సెకండ్ కంపెనీ మ్యారికో. సో ఈ కంపెనీని తప్పకుండా మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి. ఓకే ఎఫ్ఎంసీజీ సెక్టర్ లైక్లీ లెస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ కార్నేజ్ ఏదైతే ఈ బేర్ మార్కెట్స్ లో కానివ్వండి, రెసెషన్ టైమ్స్ లో కానివ్వండి, ఈవెన్ లాక్డౌన్ టైమ్స్ లో కూడా ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ మీద మీ ఫోకస్ ఉండాలి. సో ఇక్కడ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది సెక్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ బేర్ మార్కెట్స్ అని చెప్పి. సో ఆ సెక్టర్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో సెకండ్ కంపెనీ ఇస్ మ్యారికో. అండ్ నెక్స్ట్ థర్డ్ కంపెనీ వచ్చేసి మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అండి. ఓకే సో థర్డ్ కంపెనీ వచ్చేసి ఓకే మహానగర్ గ్యాస్ లిమిటెడ్. సో చాలా సార్లు కూడా నేను మీకు ఈ సెక్టర్ గురించి ఈ కంపెనీ గురించి నేను డిస్కస్ చేశాను. ఇది యూటిలిటీస్ సెక్టర్ లో ఉందండి. సో అగైన్ ఇక్కడ నేను మాట్లాడాను యూటిలిటీస్ గురించి. సో యూటిలిటీస్ అంటే మనకి పవర్ కానివ్వండి, వాటర్ కన్జంప్షన్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానివ్వండి, సో ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి యూటిలిటీస్ లో. బట్ ఎలక్ట్రిసిటీ సెగ్మెంట్స్ నేను మీతో ఇంతకు ముందు డిస్కస్ చేశాను, హైలీ డెట్ ఉండే కంపెనీస్ అండి. సో అందుకని చెప్పి నేను అంత ఫేవరబుల్ గా ఉండను వాటి. సో రాదర్ దాన్ దట్ ఇలాంటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్, ఓకే సో మోనోపోలీస్ ఇన్ దేర్ రీజియన్స్, ఆ తర్వాత లో డెట్ అండ్ వెరీ లెస్ డెట్ ఉన్న కంపెనీస్ ఇవి. ఓకే సో వీటి మీద నేను ఫోకస్ అనేది చేస్తున్నాను. ఓకే సో యూటిలిటీ సెక్టర్ లో ఉందండి, పిఎన్జి అండ్ సిఎన్జి సప్లై చేస్తుందండి, మేజర్ రెవెన్యూస్. ఓకే సో మోర్ దాన్ 80% రెవెన్యూ సిఎన్జి నుంచి అండి, గుర్తుపెట్టుకోండి. సో లాక్డౌన్ ఎఫెక్ట్ ఈ కంపెనీస్ మీద కూడా ఉంటుంది, ఎందుకంటే సిఎన్జి మనకి ఆటోస్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువ లేదు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూస్ మనకి సిఎన్జి నుంచి వస్తాయి. అండ్ ఆ తర్వాత పిఎన్జి మనకి హౌస్ హోల్డ్, ఆ తర్వాత ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్స్, రెస్టారెంట్స్ వాటికి పిఎన్జి వీళ్ళు సప్లై చేస్తుంది. ఇన్ ద రీజియన్ ఆఫ్ మహారాష్ట్ర అండి, సమ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మహారాష్ట్ర, రాయగఢ్, ముంబై రీజియన్స్ మీద దీని ఫోకస్ ఎక్కువ ఉంటుంది. సో పిఎన్జి సిఎన్జి మీద రెవెన్యూస్ అండ్ లాక్డౌన్ వల్ల దీని ఇంపాక్ట్ ఉంటుంది. సో లాక్డౌన్ కంటిన్యూ అయితే డెఫినెట్లీ దీనికి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ నేను లాక్డౌన్ ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో చేయట్లేదు. బేర్ మార్కెట్స్ ఆర్ రెసిషన్స్ అంటే ఒక ఇక్కడ నుంచి ఒక 6 మంత్స్ తర్వాత కోవిడ్ నుంచి మనకు ఒక కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాత మీరు ఈ ఇన్వెస్ట్మెంట్స్ ని మీరు కన్సిడర్ చేయాలి, రేదర్ దాన్ ఇప్పుడే వెళ్ళి ఇన్వెస్ట్ చేయటం కన్నా. ఓకే సో డెఫినెట్లీ కోవిడ్ మీద ఇంపాక్ట్, కోవిడ్ యొక్క ఇంపాక్ట్ ఈ సిఎన్జి పిఎన్జి డిస్ట్రిబ్యూషన్ మీద ఉంటుంది. సో అది మీరు గమనించాలి. ఓకే సో ఇది అగైన్ మీకు చెప్పాను, నేను మార్కెట్ లీడర్ అండి ఆ సెగ్మెంట్స్ లో. అండ్ మోనోపోలీ అని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ. సో ఇంతకు ముందు మనం డిస్కస్ చేసిన కంపెనీస్ తో కమింగ్ కంపెనీస్ లో కూడా నేను కొన్ని మోనోపోలీస్ కంపెనీస్ డిస్కస్ చేస్తాను. సో ఈ రీజియన్ లో ఇది మోనోపోలీ అండి, హై మార్జిన్ బిజినెస్ నేను మీకు చూపిస్తాను.
ఓకే. అండ్ ఇక్కడ చూడండి, మహానగర్ గ్యాస్ మనం చూసినట్లయితే కనుక స్టాక్ మనకి 660 లెవెల్స్ కూడా వెళ్ళింది. నేను మీతో డిస్కస్ చేస్తాను. అండ్ స్ట్రాంగ్ బౌన్స్ వచ్చిందండి, 915 లెవెల్స్ వరకు స్టాక్ వెళ్ళింది. ఓకే, సో మహానగర్ గ్యాస్ మనకి ఎక్కువ హిస్టరీ లేదండి. రీసెంట్ ఐపీఓ మేబీ 2017 అనుకుంటా, ఐపీఓ దీని 2016 to 2017 లో. ఓకే, సో ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ 650 లెవెల్స్ వరకు వెళ్ళింది. ఒకవేళ ఇది రీజన్ ఈ 500 లెవెల్స్ కనుక, ప్రీవియస్ 500 లెవెల్స్ కనుక వస్తే కనుక ఇట్ వుడ్ బి ఎ వెరీ 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 గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అండి. ఓకే, సో అండ్ 600 లెవెల్స్ ఈ ప్రీవియస్ లో లెవెల్ 700 వచ్చినా కానివ్వండి, స్మాల్ క్వాంటిటీస్ లో ఎవరైనా కూడా లిటిల్ క్వాంటిటీస్ మనం ట్రై చేయొచ్చు అండి ఇన్వెస్టింగ్ కి. ఓకే, సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూడండి ఈ లెవెల్స్. ఓకే, సో సమ్వేర్ లైక్ దిస్. ఓకే, సో సమ్ వాట్ లైక్ దిస్. సో ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా మనకి 750 ఆ లెవెల్స్. ఓకే, సో అక్కడ కూడా మనం కొంచెం ట్రై చేయొచ్చు. ఓకే, బట్ వెరీ గుడ్ లెవెల్స్ విల్ బి 500 అండ్ బిలో. ఓకే, సో అది. అండ్ ఇక్కడ వాల్యుయేషన్ పరంగా చూసినట్లయితే, పిఈ పరంగా చూసినట్లయితే ఫేవరబుల్ అండ్ లెస్ దాన్ 10 ఆల్మోస్ట్. ఓకే, సో ఆ తర్వాత ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా 25 times. ఓకే, సో అండ్ పెగ్ రేషియో లెస్ దాన్ 1 ఉందండి, వెరీ గుడ్. ఓకే, ఈవీ ఎబిటా పరంగా కూడా మనకి ఫైర్ వాల్యుయేషన్, అంటే నేను ఇంకా మనకి ఇది స్టాక్ కరెక్ట్ అయినప్పుడు గురించి మాట్లాడుతున్నాను. ఇలాగ స్టాక్ కనుక కరెక్ట్ అయితే కనుక స్టిల్ మనకి 500 ఆర్ చెప్పిన 500 లెవెల్స్ లేకపోతే ఆ 750 లెవెల్స్ వస్తే కనుక ఇంకా ఫేవరబుల్ గా మనకుంటుంది కంపెనీ. సో ఆర్ఓసీ చూడండి ఆల్మోస్ట్ 40%, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్. అండ్ డెట్ టు ఈక్విటీ రేషియోస్ చూడండి మనకి. ఓకే, సో జీరో డెట్, ఆల్మోస్ట్ జీరో డెట్ గా మనం చెప్పుకోవచ్చు. గ్రోత్ పరంగా చూసినట్లయితే కంపెనీ ఈ సెక్టర్ ఒక గ్రోత్ లో ఉంటుందండి. బట్ దీనికి ఏంటంటే ఎకానమీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎకానమీ ఫ్లరిష్ అయ్యేటప్పుడు ఈ సెక్టర్ లో మనకి ఇండస్ట్రీస్ నుంచి డిమాండ్ కానివ్వండి, బట్ మోర్ ఓవర్ సిఎన్జీ అంత కాదు, బట్ పిఎన్జీ ఇండస్ట్రీస్ యొక్క డిమాండ్ అనేది ఉంటుంది. ఓకే, సో బట్ మీరు డెఫినెట్లీ ఈ కంపెనీని కూడా ఈ రెసెషన్ పీరియడ్స్ లో కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ బుల్ మార్కెట్స్ లో కానివ్వండి, ఎకానమీ బూమింగ్ ఎకానమీలో ఇది ఫైర్ మీద ఉంటుంది. ఓకే, so it will give a very good returns. Okay, but you can consider investing now as well. Okay, so ee levels prakaranga meer chusukoni invest cheskochu. Okay, sales kuda not a big problem and but ee coming quarters lo sales anevi growth anedi revenues anevi effect avutai. Okay, so again high zero debt company and almost zero debt. Okay, so and reserves and cash rich company. Okay, so idi Mahanagar Gas gurinchi and huge growth prospects and promoter holding nenu meeku cheppanu. So good promoter holding kuda. సో ఇంతకు ముందు బీపీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ జాయింట్ వెంచర్ ఉండేది. సో బీపీ మెల్లగా తన స్టేక్ ని రెడ్యూస్ చేసుకుంటుంది. ప్రమోటర్ చూసినట్లయితే మనకి 32% అండి. సో నాన్ ఇన్స్టిట్యూషన్స్ మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కేవలం 10% మాత్రమే ఉన్నారు. ఎఫ్ఐఐస్ 32%, ఇన్సూరెన్స్ కంపెనీస్ 7.5%, మ్యూచువల్ ఫండ్స్ 7.5%, అదర్ డిఐఐస్ 11%. ఓకే, ఫ్రీ ఫ్లోట్ లో కేవలం 10% మాత్రమే ఉంది. సో ఇట్ విల్ ప్రొవైడ్ బయింగ్ లెవెల్స్ అండి. బయింగ్ లో ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు, మంచి బయింగ్ లెవెల్స్ ఈ కంపెనీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాయి, అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ పేషెన్స్. ఓకే, సో అది మహానగర్ గ్యాస్ గురించి నేను డిస్కస్ చేయాలనుకున్నది. చార్ట్స్ కూడా నేను మీతో డిస్కస్ చేశాను. ఫోర్త్ కంపెనీ అగైన్ థైరోకేర్ టెక్నాలజీస్ అండి. థైరోకేర్ మీద ఆల్రెడీ నేను ప్రీవియస్ గా వీడియో చేశాను, సో ఆ వీడియో ఒకసారి తప్పకుండా చూడండి. సో ఇక్కడ చూడండి థైరోకేర్ అనాలిసిస్ అని, ఫండమెంటల్ ఫైనాన్షియల్ వాల్యుయేషన్ టెక్నికల్ అనాలిసిస్ అన్ని కూడా థైరోకేర్ గురించి నేను డిస్కస్ చేశాను. సో తప్పకుండా మన పోర్ట్ఫోలియోస్ లో ఉండాల్సిన కంపెనీ అండి. సో రెసిషన్ ప్రూఫ్ బిజినెస్ ఇది. అగైన్ ఇటులీ మనకి డయాగ్నోస్టిక్ స్పేస్ ఆర్ ఓకే, సో మనకి డయాగ్నోస్టిక్ స్పేస్ లో ఉంది ఈ కంపెనీ. ఓకే, సో హెల్త్ కేర్ ఆర్ డయాగ్నోస్టిక్ స్పేస్ కంపెనీ. ఓకే, సో ఆ సెగ్మెంట్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ చూడండి నేను మీకు చార్ట్ లో చూపిస్తాను ఈ కంపెనీ. ఓకే, సో అరౌండ్ ఈ లెవెల్స్ 425-430 లెవెల్స్ వస్తే కనుక వెరీ గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అండి. అది అక్కడ నుంచి లోవర్ లెవెల్స్ వెళ్దని చెప్పను. సో ఇక్కడ మీరు ఆ లిటిల్ క్వాంటిటీస్ లో యాడ్ చేసుకుని అండ్ ప్రొవిజన్, యూ కెన్ కీప్ సమ్ ప్రొవిజన్స్ టు యాడ్ అట్ ద లోవర్ లెవెల్స్. ఓకే, సో ఈ కంపెనీ కూడా చూడండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హెల్త్ కేర్ డయాగ్నోస్టిక్ స్పేస్ సెక్టర్ లో ఉందండి, రెసిషన్ ప్రూఫ్ సెక్టర్. బట్ ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ కంపెనీస్ కి కూడా ఈ కోవిడ్ వల్ల డెఫినెట్లీ మనకి ఓకే, సో డెఫినెట్లీ ఈ కంపెనీ పైన కూడా ఎఫెక్ట్ అనేది ఉంది. బట్ గోయింగ్ అహెడ్ ఈ కోవిడ్ నుంచి మనకి ఇంతకుముందు నేను డిస్కస్ చేసినట్టు ఈ పీరియడ్స్ నుంచి మనం బయటకు వచ్చేసినట్లయితే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ
దీని సేల్స్ అనేవి అన్ని కూడా మనకి మళ్ళీ మెరుగుపడటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో యూనిక్ బిజినెస్ మోడల్ అండి. ఇంకా ఇదే ప్లేయర్స్ లో మనకి డాక్టర్ లాల్ ప్యాత్ ల్యాబ్స్ మెట్రోపోలిస్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళు కన్స్యూమర్స్ ని ఎక్కువ, అంటే ఆ ఇండివిజువల్ పేషెంట్స్ ని కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంటంటే హాస్పిటల్స్ తో టైఅప్ చేస్తారు. సో వీళ్ళది మార్జిన్స్ కూడా వాళ్ళ దాంట్లో పోల్చుకుంటే కనుక మార్జిన్స్ కూడా ఎక్కువ. ఓకే, సో ఇంతకు ముందు నేను ఆ వీడియో ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎందుకు మార్జిన్స్ ఎక్కువ. సో మేనేజ్మెంట్ కూడా వెరీ జెన్యున్ మేనేజ్మెంట్ అండి. సో ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్. ఓకే, సో వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న మేనేజర్స్. సో ఇలాంటి ట్రబుల్ టైమ్స్ లో మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆయన సాలరీ గురించి కూడా నేను మాట్లాడాను మీతో. మంత్లీ సాలరీ 1 రూపీ. ఓకే, సో అలాగే ఈ కంపెనీ పాన్ ఇండియా ప్రెసెన్స్ అండి. త్రూ అవుట్ ఇండియా దీని ప్రెసెన్స్ ఉంది. సో ఇక్కడ మీరు చూడండి, డెట్ 0 డెట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు అండి. పెగ్ రేషియో చూడండి, less than 2, వెరీ గుడ్. సో వాల్యుయేషన్స్ పరంగా చూసిన రిటర్న్ రేషియోస్ చూసినట్లయితే ROCE 31% అండి, విచ్ ఇస్ వెరీ గుడ్. సో పీఈ చూడండి, 20 around 20 20 25 times పీఈలో ట్రేడ్ అవుతుంది. ప్రైస్ టు బుక్ చూసినట్లయితే మనకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఓకే, సో అండ్ ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో 35 times ఉందండి. ఓకే, సో ఇది ఈవీ ఎబిటా చూడండి 15 times ఉంది. సో ఓవరాల్ గా 420 లెవెల్స్ కనుక ఇది స్టాక్ కనుక కరెక్ట్ అయితే కనుక బెటర్ వాల్యుయేషన్స్ లో మనకి అవైలబుల్ గా ఉంటుంది. ఆ తర్వాత మీరు చూడండి మార్జిన్స్, చూడండి 40% మార్జిన్స్ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుందండి. ఓకే, సో అరౌండ్ 40% మార్జిన్స్ మనం చూడండి. ఆల్మోస్ట్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మార్జిన్స్ అనేది కన్సిస్టెంట్ గా ఉన్నాయి. కొంత డిక్రీజ్ ఉంది మార్జిన్స్, బట్ 40% బిలో మార్జిన్స్ అనేవి వెళ్ళలేదు. ఓకే, విచ్ ఇస్ వెరీ వెరీ పాజిటివ్ ఫర్ దిస్ కంపెనీ. అండ్ గ్రోత్ కూడా మనకి చూడండి 10% గ్రోత్ తో గ్రో అవుతుంది. ఓకే, సో ఈ రెసిషన్ యొక్క ఇంపాక్ట్ అంత హ్యూజ్ గా ఈ కంపెనీస్ మీద ఉండకపోవచ్చు. సో బెటర్ మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకోండి థైరోకేర్ టెక్నాలజీస్. ఓకే, సో మనం ఈ ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్లయితే అగైన్ ఈ కంపెనీ కూడా ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ ఉండే ప్రమోటర్ హోల్డింగ్ ఎక్కువ. ఓకే, సో చూద్దాం ఒకసారి ఎంత హోల్డింగ్ ఉంది అనేది. సో ఇక్కడ చూడండి ప్రమోటర్ ఆల్మోస్ట్ 66% మనకి ప్రమోటర్ హోల్డింగ్ ఉంది. ఆ తర్వాత మనకి నాన్ ఇన్స్టిట్యూషనల్ మన లాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కేవలం 8.5% మాత్రమే హోల్డ్ చేస్తున్నారు. సో 15% మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది, 1% ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర ఉంది, FIIs దగ్గర ఆల్మోస్ట్ 10% ఉంది. ఓకే, సో ఇది థైరోకేర్ అండి. లాస్ట్ కంపెనీ నేను డిస్కస్ చేయబోది IRCTC. అగైన్ మీకు నేను IRCTC కూడా వాల్యుయేషన్ కంపెనీ యొక్క అనాలిసిస్ కూడా నేను ఇంతకు ముందు చేయడం జరిగింది. సో IRCTC అనాలిసిస్ చూడండి, డెఫినెట్లీ ఆ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి IRCTC ఫండమెంటల్ అనాలిసిస్ అని. అగైన్ సో ఈ కంపెనీ కూడా ఇప్పుడు 0 revenues అండి, బికాజ్ రైల్వేస్ మనకి బంద్ చేశారు కాబట్టి. సో ఆఫ్టర్ కోవిడ్ మనకి ఈ కంపెనీ మీద కూడా అగైన్ ఈ కంపెనీ మన ట్రావెలింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే, సో అగైన్ దిస్ ఇస్ పోస్ట్ కోవిడ్ గురించి నేను మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సో రెసెషన్ ప్రూఫ్ బిజినెస్ అండి, ఎందుకంటే ట్రావెలింగ్ అనేది ఎస్పెషల్లీ ట్రైన్ ట్రావెల్ అనేది ఇండియాలో మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 3/4 ఆఫ్ ద పీపుల్ మనకి ట్రైన్ ట్రావెల్ చేస్తారు. సో విచ్ ఇస్ హ్యూజ్ అండి. సో 110 కోట్లు 100 కోట్ల జనాభాలో మనకి 3/4 అంటే మోర్ ఓవర్ మనకి 80 crore పీపుల్ మనకి రైల్వేస్ లో ట్రావెల్ చేస్తారు. సో టికెటింగ్ నుంచి బిజినెస్ వస్తాయండి, మోనోపోలీ బిజినెస్. రెవెన్యూ కూడా డైవర్సిఫైడ్ రెవెన్యూస్ నేను మీతో డిస్కస్ చేసినట్లు, టికెట్ బుకింగ్ నుంచి తర్వాత రైల్ నీర్ నుంచి క్యాటరింగ్ నుంచి ఆ తర్వాత టూరిజం నుంచి రెవెన్యూస్ అనేది జనరేట్ చేస్తారు. సో ఈ కంపెనీ చూసినట్లయితే మనకి 0 డెట్ కంపెనీ అండి, కంపెనీ పైన మనకి డెట్ లేదు. ఓకే, సో నేను చూపిస్తాను. ఓకే, సో చూడండి 0 డెట్ కంపెనీ, డెట్ ఈక్విటీ 0. ఆ తర్వాత రిటర్న్ రేషియోస్ చూడండి, హ్యూజ్ పాజిటివ్ ROCE ఆల్మోస్ట్ 45% ROCE అండి. ఇప్పుడున్న ప్రైసెస్ ప్రకారంగా చూసినట్లయితే మనకి వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంది. బట్ ఈ వీడియోలో నేను డిస్కస్ చేశానండి. సో ఆ వీడియోలో నేను డిస్కస్ చేశాను IRCTC మనం ఏ లెవెల్స్ కి వస్తే బాగుంటుంది, మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ స్టార్ట్ చేయొచ్చు అనే దాని గురించి. ఓకే, సో అరౌండ్ ఈ ప్రీవియస్ ఇక్కడ చూడండి, అగైన్ మీకు నేను ఇక్కడ అగైన్ నేను కప్ అండ్ హ్యాండిల్ చూపిస్తాను మీకు. ఓకే, ఓకే, దిస్ ఇస్ కప్ అండి, ఆ తర్వాత దిస్ ఇస్ హ్యాండిల్. ఓకే, ఓకే, సో బ్రేక్అవుట్ అండి. సో ఈ లెవెల్స్ మనం కన్సిడర్ చేయొచ్చు అని చెప్పాను. ఓకే, 960 levels అంటే స్మాల్ ఇన్వెస్ట్మెంట్. ఆ తర్వాత కప్ యొక్క బాటమ్ కూడా మనకి సపోర్ట్గా ఉంటుంది. ఓకే, సో అక్కడ కాకపోయినా మీరు ఈ లెవెల్స్లో అయినా మీరు ఫోకస్ చేయొచ్చు 850 levels. అలా కాదు అనుకుంటే కనుక డెఫినెట్లీ మనం వెయిట్ చేయడంలో తప్పు లేదండి. వెయిటింగ్ కూడా మనకి చార్లీ మంగర్ చెప్పినట్లు మనం బయింగ్ చేయటం వల్ల సెల్లింగ్ చేయటం వల్ల కాదు మనం మనీ మేక్ చేసేది. స్టాక్ మార్కెట్స్లో మనీ మనం జనరేట్ చేయాలంటే బై వెయిటింగ్. సో బిలో
లో ఐపీఓ ప్రైస్ మేబీ 650 levels, around 650, 600 levels కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఆ టైంలో డెఫినెట్లీ వాల్యుయేషన్స్ అనేవి కొంత పాజిటివ్ గా మనకి అట్రాక్టివ్ గానే ఉంటాయి. ఓకే, సో ఈ టైంలో వాల్యుయేషన్స్ చూసినట్లయితే మనకి కొద్దిగా వాల్యుయేషన్స్ అనేవి ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి. ఓకే, సో గ్రోత్ కూడా డెఫినెట్లీ ఈ కంపెనీకి ఆ గ్రోత్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 10% అబౌవ్ గ్రోత్ అనేది డెఫినెట్లీ ఈ కంపెనీకి వస్తుంది, ఈవెన్ దో మనం రెసెషన్ లో బేర్ మార్కెట్స్ లో ఉన్నా కానివ్వండి. సో ఈ కంపెనీ డెట్ ఫ్రీ అండ్ క్యాష్ రిచ్ బిజినెస్ అండి. సో టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, టెక్నాలజీ ఇంప్రూవ్ చేస్తున్నారు. సో టికెట్ బిజినెసెస్ కి, టికెట్ సర్వీసెస్ కి మనకి సీమ్లెస్ సర్వీస్, మంచి సర్వీస్ ఇవ్వాలని చెప్పి వీళ్ళు టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. అండ్ చాలా క్యాపెక్స్ కూడా వీళ్ళు వాటర్ ప్లాంట్స్ జనరేట్ చేయడానికి. ఓకే, సో యూనిక్ టూరిజం లో కూడా యూనిక్ టైఅప్స్ చేస్తున్నారు. ఓకే, ఎయిర్లైన్స్ తో, హోటల్స్ తో. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ గుడ్ బిజినెస్ అండి మీరు ఉండడానికి. సో టూరిజం మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ లో టూరిజం మనకి ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మిగతా సెక్టర్, మిగతా కేటగిరీస్ లోంచి రెవెన్యూస్ అన్ని కూడా పాజిటివ్ గా వస్తాయి. అగైన్ హై ప్రమోటర్ హోల్డింగ్ అండి. ఒకసారి ప్రమోటర్ మనకి మోర్ దెన్ 88% అనమాట ప్రమోటర్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో వెరీ ఫ్యూ పిఎస్యు కంపెనీస్ నేను ఫోకస్ చేసేది. ఆల్మోస్ట్ 88% అండి మనకి ప్రమోటర్ హోల్డింగ్. సో 2% మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉంది. నాన్ ఇన్స్టిట్యూషన్ మన లాంటి వాళ్ళు 8% ఉన్నారు. ఓకే, స్లోగా ప్రమోటర్ కూడా వాళ్ళ హోల్డింగ్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దట్ విల్ బి ఎ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ ఎఫ్ఐఐస్ కూడా ఈ కంపెనీ మీద చాలా పాజిటివ్ గా అండ్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఓకే, సో నేను పార్ట్ 3 నేను నెక్స్ట్ 1 or 2 days లో పార్ట్ 3 కూడా మీకు అవైలబుల్ గా ఉంచుతాను. అక్కడ మోర్ 5 companies గురించి నేను డిస్కస్ చేస్తాను, విచ్ యూ కెన్ కన్సిడర్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఇది పోస్ట్ కోవిడ్-19. ఇప్పుడు మిమ్మల్ని నేను ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు. సో వెయిట్ చేయండి, టైమ్స్ కోసం, పర్ఫెక్ట్ టైమ్స్ కోసం వెయిట్ చేయండి, లెవెల్స్ కోసం వెయిట్ చేయండి. ఓకే, దెన్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ అనాలిసిస్ మీకు ఎలా నచ్చింది, ఎలా అనిపించింది? సో ఇంతకు ముందు అనాలిసిస్ ని కొద్దిగా డిఫరెంట్ గా నేను ఈ అనాలిసిస్ చేయడం చేస్తున్నాను. సో మీ వ్యూస్ డెఫినెట్లీ చెప్పండి ఈ అనాలిసిస్ పైన. అండ్ ఈ కంపెనీస్ అండ్ ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ కామెంట్ చేయండి, ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి, మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఇప్పటి వరకు మీకు వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.